మనం పొట్లకాయతోటి పెరుగు పచ్చడి చేద్దాం. ఇది ఓ పొడుగుంది, ఒక 1.5 మీటర్ 2 మీటర్స్ పొడుగుంది ఇది. అంటే మధ్యలో కట్ చేసి చిన్న ముక్క తీసుకొచ్చే దేశవాళీ పొట్లకాయ, దీంతో చేసి బాగుంటుంది. దీన్ని ఏం చేద్దామంటే పైన పొట్టుని లైట్గా తీసేద్దాం. నేను చూపెడతాది ప్రాసెస్లో, చూపెడతాను ఎలా తీయాలి ఏంటిది అన్నది. రైట్, పొట్లకాయ పెరుగు పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పెరుగు పచ్చడి అంటే మనకి పెరుగు తీయటి పెరుగు తీసుకున్నాము. కొబ్బరి, ఈ కొబ్బరి ఏం చేద్దామంటే కొబ్బరి చిప్పని ఫ్రెష్ కొబ్బరి తీసుకొని వెనకాల నల్ల పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసేద్దాం. వెనకాల పొట్టుని తీసేసి తెల్లదాన్నే ఉపయోగించుకుందాము. ఈ కొబ్బరి అన్నది చాలా పదార్థాల్లో వేస్తారు. దీని రుచి ఇది పెంచుతుంది. కొబ్బరి వేసినట్టు చాలామంది గమనించలేరు. రైట్, వెనకాల తెల్లపాటు తీసి నల్లపాటు తీసేస్తే అది నీట్గా ఉంటుంది, బాగుంటుంది. రైట్, కాబట్టి నల్లపాటు వెనకాలది తీసేసి సన్నగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి మన పెరుగు పచ్చడి కొబ్బరిని కలుద్దాం. ఎండుమిరపకాయ, ఆవాలు. ఆవాలు మనకి పోపులో కావాలి. మీరు ఒకవేళ ఆవ ఇష్టం ఉంటే కనుక ఒక 4 ఆవాలు తీసుకొని పచ్చి ఆవాలు దంచి ఆఖరిలో కలుపుదాం. రైట్, ఒకవేళ మీకు ఆవ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఆవ ఘాటు మీకు ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. జీలకర్ర, కొద్దిగా పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, మెంతులు. మెంతులు ఒక 4-5 మెంతులు ఇద్దాము. మెంతులు మనకి పంటి కింద తగలాలి, తగిలితే ఆ చిరుచేదు అది బాగుంటుంది. శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇవి కావాల్సిన పదార్థాలు. నేను ప్రాసెస్లోకి వెళ్తాను. ఈ లోపల మీరు ఏం చేయండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టిరండి. అలాగే దీనికి మనకి కొత్తిమీర కూడా పైనుంచి మనం వేసుకుందాము. పెరుగు పచ్చడికి జనరల్గా ఏంటిదంటే పోపు, పోపుకి నెయ్యి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నేతిపోపు వేస్తే రుచి చాలా బాగుంటుంది, కాబట్టి నేతిపోపు వేసుకుందాం. నెయ్యి నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టలేదు. నెయ్యి అవసరం, ఒక 4 చెంచాల నెయ్యి అవసరము, కొత్తిమీర. రైట్, ఇవి కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ దీన్ని నేను వెనకాల పొట్టు రైట్గా గీరేసి కట్ చేసుకుని ఉడకబెడదాం. ఇది ఫస్ట్ మనం పైనుంచి పొట్టుని తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెడదాము. ప్రాసెస్లోకి వెళ్దాము, రండి. మీకు ఇందాక పెద్ద ముక్కలు పెట్టాయి కదా, దాన్ని ఇంకా చిన్న ముక్క చేసుకున్నాను. ఈ విధంగా తీసేద్దాం పైన. ఏమైనా మందు మాకు తెలియన క్లీన్ అవుతుంది. మనకు ప్రాసెస్ అది ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇవి. రైట్, ఈ విధంగా తీసేద్దాం. తీసేసి వీలైనంత మటుకు తీసేసి కట్ చేసుకొని ఇది కడుక్కోవాలి. ఫస్ట్ దీన్ని 4-5 సార్లు కడిగేద్దాం. కడిగిన తర్వాత ఇదంతా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వీటిని నీళ్ళు ఉడకబెడదాం. నీళ్ళు ఉడకబెట్టి వేడి నీళ్ళు దాంట్లో ఇవేద్దాం. దాంట్లో ఉడికే ముందర కొద్దిగా పసుపును, ఉప్పు దాంట్లో వేసేద్దాం. ఉప్పుని 2 పార్ట్లు చూసుకుందాం, చేసుకుందాం. వేసుకునే ఉప్పుని 2 పార్ట్లు చేసి ఫస్ట్ పార్ట్ ఉడికేందుకు, ఇంకోటి మనకి ప్రాసెస్లో మొత్తం అయిన తర్వాత ఉప్పు కలుపుతాం కదా మామూలు ఉప్పు, అప్పుడు వేసుకుందాం. రైట్, ఇది సంగతి. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కట్ చేసేసుకుని వేడి నీళ్ళలో వేస్తాను. ఇది వేసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఏంది, మంచిగా నీళ్లు మరుగుతున్నాయి. ఉప్పు వేద్దాం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మనం తరిగి పెట్టుకున్నాంగా పొట్లకాయ ముక్కలు వేసేద్దాం. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాం, మెత్తబడతాయి. రైట్, మెత్తబడిన తర్వాత మిగతా విషయాలు చూద్దాము. ఈ లోపల చేద్దాం కొబ్బరిని, వాటిని మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొబ్బరిని చెప్పే కదా వెనకాల వైపు నీట్గా నెమ్మదిగా తీసేసుకుందాం. తీసేసి గ్రైండ్ చేద్దాం, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఏమైంది, మనకి పొట్లకాయ ముక్కలు ఉడికిపోయాయి. పెరుగుని ఒక గిన్నెలో వేసుకుని కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. తెల్లగా ఉంది, వెనకాల నల్ల మొత్తం తీసేసాం కదా, తెల్లగా ఉంది. జనరల్ ఏంటంటే కొబ్బరి వేసిన సంగతి చాలామంది గ్రహించలేరు. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం ఉప్పు ఫస్ట్ తీసుకున్నప్పుడు 2 పార్ట్లు చేసుకోమన్నా కదా,
ఒక పార్ట్ ఏమో పొట్లకాయల్లో వేసేసుకుందాం. సరిపడ ఉప్పు దీంట్లో వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి వీటిని ఏం చేద్దామంటే మంచిగా చిలగొట్టుకుందాం. మంచి కలిసిపోతుంది, చక్కగా చిలగొట్టుకొని మిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు అవన్నీ మీకు పోపు అది వేసేటప్పుడు మళ్ళీ మిగతా నెక్స్ట్ స్టెప్లోకి వద్దాము. ఫస్ట్ దీన్ని నేను చిలక కొట్టేసుకుంటాను. చిలక కవ్వంతుడు చిలికేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు పోపులు ఏం చేసాం, మనం మెంతులు నెయ్యి తీసుకున్నాము. నెయ్యి తీసుకొని నెయ్యిలో మెంతులు వేసాము. మెంతులు వేసి ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఎండు మిరపకాయలు వేసేసాము. మినప్పప్పు, శనగపప్పు, పసుపు కూడా వేసిన దాంట్లో ఎండు మిరపకాయలు వేసాం కదా. కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసి ఇది పోపు కొద్దిగా తీసుకెళ్ళి మనం ఇందాక చిలకగొట్టి పెట్టుకున్నాం కదా, కవ్వంతో చిలికి పెట్టుకున్నాం కదా పెరుగుని, పెరుగు కొబ్బరి ఉప్పు ఆ మిశ్రమంలో దీన్ని వేసేద్దాం. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం, ఇంగువ కూడా వేసుకుందాం. చిటికడి ఇంగువ వేస్తే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఏం చేసాం, జీలకర్ర వేసాం. జీలకర్ర వేసి పొయ్యి ఆర్పేస్తాం. పొయ్యి ఆర్పేసి కరివేపాకు అది పచ్చిది వేసుకున్నాను. కరివేపాకును కొత్తిమీర పైనుంచి నేను వేయించాను. వేయించకుండా పచ్చి వేస్తే పచ్చిమిరపకాయ కూడా వేయించట్లేదు. కొత్తిమీర పచ్చిమిరపకాయలనే కరివేపాకును కొద్దిగా మనం నలుపు నలిపేసి దాన్ని వేసేద్దాం. కొద్దిగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేసిన బాగానే ఉంటుంది, ఇట్లా వేసిన బాగానే ఉంటుంది. నూనె అన్న నేను నూనె కాదు, నెయ్యి. నెయ్యి కొద్దిగా దింపే ముందర వేసుకున్నది బాగానే ఉంటుంది. పచ్చిది నేను పచ్చిది వేసేసాను. కరివేపాకు వేసాము, కొత్తిమీర, పచ్చి పచ్చిమిరపకాయలు వేసాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కల్ని దాంట్లో వేసేద్దాం. వేసి ఒకసారి గట్టెతోటి కలిపేసుకుని ఉప్పు అది సరి చూసుకుందాం. రైట్, ఇది మనకి పొట్లకాయ ముక్కలు కూడా చేర్చాం కదా, పూర్తి అయిపోయింది. అయితే మీకు ఆవ ఆవఘాటు పడుతుంది, ఆవాలు బాగుంటాయి అనుకుంటాను కనుక 4 పచ్చావాలు. మరీ ఎక్కువ వేస్తే చేదెక్కిపోతుంది, రుచి పూర్తిగా చెడిపోతుంది. కొద్దిగా పచ్చి ఆవాలు తీసుకొని దంచి మీరు తినే 2 గంటల ముందర దీంట్లో కలిపేయండి. కలిపేసి బాగా కలిపి పక్కన పెట్టుకుని ఒక 2 అవర్స్ తర్వాత తినండి. ఆవఘాటు ఈ పెరుగు పచ్చడికి బట్టి అది మాటలలో వర్ణించలేమండి, వర్ణనాతీతంగా ఉంటుంది ఆ రుచి, చాలా బాగుంటుంది. ఇదండి మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకునే తయారీ విధానము. రైట్, ఎలా ఉందో చేసుకుని తిని రుచి చూసిన తర్వాత కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.